ఈరోజు గోరుచిక్కుడుకాయల తాలింపు తయారు చేసుకుందాము. ముందుగా గోరుచిక్కుడుకాయలు ఒలుచుకొని కడిగి శుభ్రం చేసుకున్నాము. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో గోరుచిక్కుడుకాయలు వేసుకోవాలి. అందులో వాటర్ వేసుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. విజిల్ వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత తీసుకోవాలి. గోరుచిక్కుడుకాయలు ఉడికిపోయి ఇప్పుడు అందులో వాటర్ వంచేసుకోవాలి. వాటర్ అంతా వంచేసుకున్నాము. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి వేసుకొని చల్లార్చుకోవాలి. గోరుచిక్కుడుకాయలు చల్లబడాలి. చల్లబడిన తర్వాత పిండేసుకుందాం. ఇప్పుడు జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే కారం వేసుకోవాలి. మూత పెట్టి మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసేసుకున్నాము. ఇప్పుడు ఈ పొడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. గోరుచిక్కుడుకాయలు చల్లబడ్డాయి. ఇప్పుడు వాటర్ అంతా పిండేసుకుందాం. పిండేసుకున్నది వేరే బౌల్లోకి వేసుకోవాలి. వాటర్ అంతా పిండేసుకున్నాము. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ మీద మూకుడు పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. అలాగే అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. అందులో ఆవాలు వేసుకోవాలి. అలాగే జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఉద్దిపప్పు వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయలు వేసుకోవాలి. అలాగే పల్లీలు పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఎంతో రుచికరమైన గోర్చుకుడుకాయల తాలింపు రెడీ.